ಮುರಹರ ರಂಥನ ಸಮಯೇ ಮಾಕುರು ಮುರಳೀರವಂ ಮಧುರಂ ನೀರಸ ಮೇಧೋ ರಸತಾಂ ಕೃಶಾನುರಪ್ಯೇತಿ ಕೃಶತ್ವಂ. ಎಂತ ಅಂದಮೈನ భావన అండి ఇక్కడ. కృష్ణ వేణుగానం చేసావు చాలా సంతోషం. వంట వండుతున్నప్పుడు మాత్రం చేయి కయ్య బాబు, ఎందుకంటే నీ వేణుకు లక్షణం ఉంది. ఎంత తాపాన్నైనా పోగొడుతుంది, మోడును కూడా చిగురింపజేస్తుంది. మేము కష్టపడి ఎండు కట్టెలు చెప్పుకుని మంట పెట్టుకున్నాం, నువ్వు వేణుగానం చేయగానే తాపం పోగొడుతుంది కనుక మంటలారిపోతాయి, మోడు చిగురిస్తుంది కనుక ఎండుకర చిగురించిపోతుంది. మా వంటలు ఎలా అవుతాయా కనుక ఆ సమయంలో ఆడించుకో అన్నారు. ఎంత రమ్యమైన భావం చెప్పే తీరు. ఇలా వేణుగానం మూర్తిని భాగవతోత్తములు ఎంత ధ్యానించారో ఎన్నెన్ని చెప్పుకుంటాం, ఒక్కడు చెప్పుకుంటే చాలు. ఇలా ధ్యానిస్తూ ఉంటానయ్యా, చివరికి నా స్థితి ఏంటో నాకు తెలియదు కదా. ధ్యానించినప్పుడు ఈ మూర్తి ఎప్పుడు నా కళ్ళ ముందు ఉండేలా నువ్వే చూడవయ్యా. వ్యత్యస్త పాదమవతం సితబర్హి బర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం వ్యత్యస్త పాదం అవతంసిత బర్హి బర్హం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం. ఇలా ఊదుతున్నటువంటి ఆ మూర్తి ఏంటంటే తేజపరం పరమకారుణికం పురస్తాత్, పరమకారుణికమైన మహత్తేజస్సు అయ్యా అది, నా కోసం ఆ రూపం ధరించి కనబడుతున్నది, అది ప్రాణప్రయాణ సమయంలో నా ముందు ఉండుగాక. అటువంటి వేణుమోహనమూర్తి కందర్పకోటి సుభగం అటువంటి స్వరూపము. గోప్యక్కిమాచరదయం కుశలం స్మ వేణు దామోదరాధర సుధామపి గోపికానాం భుంక్తే స్వయం యదవశిష్టరసం హృదిన్యో హృష్యత్వచోశ్రుముచుస్తరవో యథార్యాః. ఆ వేణు ఎంత పుణ్యం చేసుకుందయ్యా, ఇంత చేస్తే ఒక వెదురు, అది ఒక వెదురు యొక్క బొంగు అంటే ఖాళీగా ఉన్నటువంటి స్వరూపం, అది చేరుకుంది ఆయన పెదవుల మీదకి. ఏం బతుకయ్యా, గొప్ప మానవ జన్మ అన్న ఏం లాభం, కృష్ణుడి దగ్గరికి చేరలేని జన్మ, అది గొప్ప జన్మ. చూసేవా యమునా అనేది ఎంత పొంగిపోతుందో, ఈ తరంగాలు పొంగిపోవడం కృష్ణ వేణుగానం విన్న ఆనందం అంతేకాదు మేము అక్కడ కనబడుతుంది. ఏంటంటే యమునా అనేది పొంగిపోయి తన తరంగాలతో సాంపాదాలను తాకుతుంది. చూసావు అక్కడ వేణుగుత్తున్న స్వామి పాదాలను తాకేయటంత విరిగిపోయింది ఏమన్నా అక్కడ. పైగా ఆ పొంగి ఏంటో తెలుసా, గర్వపు పొంగు. ఏమిటా గర్వము తెలుసా, నా నీటి వల్ల పెరిగిన వెదురు పొదలోని ఒక ముక్కే కదా స్వామి పెదవుల దగ్గరికి చేరిందని పుత్రోత్సాహంతో పొంగిపోతుంది. ముదిత ఏ తటి నీ పయక్కణములన్ మున్ వేణువింతయ్యే ఆ నది సత్పుత్రిని కన్న తల్లి పగిదిన్ నందంబుతో నేడు సమ్మద హంసధ్వని పాటగా వికత పద్మశ్రేణి రూపాంచమై యుదవన్ తుంగతరంగ హస్త నటనోద్యోగంబు కావించని. చూసేవా, అంతేకాదు మరో జన్మ అంటూ ఉంటే ఈ జన్మలో కృష్ణుని పొందలేకపోతే వచ్చే జన్మలో మనం కూడా వెదురు పొదగా పుడదాం. అది కూడా ఎలాంటి వెదురు అంటే అపిజనుషి పరస్మిన్నత్త పుణ్యో భవేయం తటభువియమునాయా తాదృశో వంశనాళ అనుభవతి యేష శ్రీమదాభీరసునో అధరమణి సుధాయా ప్రాప్య ధన్యామవస్థాం. మరొక జన్మంటూ ఉంటే కృష్ణుని పెదవికి చేరుకునే యోగ్యత కలిగినటువంటి ఆ వెదురుకి కారణమైన పొదగా పుట్టాలి. సరే తర్వాత జన్మ ఎంతెందుకు, ఇప్పుడు మనం ఇంత బాధ ఆయనకి చెప్పుకోవాలి అంటే మనకి కృష్ణుడికి మధ్య ఎవరు పనికొస్తారు, అదిగో దాన్నే వేడుకుందాం. నేను చెవిలో వెయ్యడానికి అదే సమర్థం. అయి మురళి ముకుందస్మేర వక్త్రారవింద శ్వశన మధుర సజ్ఞే త్వాం ప్రణమ్యాజ్యయాచే అధరమణి సమీపం ప్రాప్తవచ్చాం భవత్యాం కథయ రహసి కర్ణే మద్దశాం నందసునో. స్వామి కోసం నేను తప్పించిపోతున్న దీన దశ ఆయనకు నువ్వే తెలియజేయాలమ్మా, ఆయన మై మనిషి మీద చక్కగా వేడు ఊదుకుంటున్నావు నువ్వే చెప్పు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్నప్పుడు నువ్వు ఆయన చెవులు దాకా వెళతావు కదా, ఆ చెవులు దాకా వెళ్ళినప్పుడు రహస్యంగా ఇదిగో నీకోసం ఈ గోపిక ఏడుస్తుందని చెప్పవు అని బతిమలాడుకుంటూ ఆ వేణువుతో చెప్తున్నారు. బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం యద్దేవకీ సుతపదాంబుజల లబ్ధలక్ష్మి
గోవింద వేణుమనుమత్త మయూర నృత్యం ప్రేక్షాద్రి సాన్వపరతాన్య సమస్త తత్వం. చూసావా ఈ స్వరూపం బృందావనంలో, బృందావనానికి భూలోకంలో మిగిలిన వాటికంటే కీర్తి పెరిగిపోయింది. మిగిలిన మహామహానగరాలు ఉన్న ఏం లాభం, బృందావనం అనుకున్న కీర్తి లేదు. బృందావనం సఖిభువో వితనోతి కీర్తి, దాని కీర్తి పెరిగిపోయింది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వచ్చున్నాడు ఇక్కడిది. అందుకుని అంటాడు లీలాసుకుడు, బృందావనంలో ఆవులు అదేవిధంగా వృషభాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ వేణుగానం వినడానికి దేవతలు వచ్చేశారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళ వాహనాలను అక్కడ పెట్టారు, పార్కింగ్ ప్లేస్లో పెట్టొచ్చారు. కానీ అవి జడమైన వాహనాలా, వీళ్ళు వచ్చి ఆ వేణునాదం వింటూ ఉంటే ఆ వాహనాలు కూడా గదులు వచ్చేసేటి. వచ్చి మాకంటూ ప్లేస్మెంట్ ఏది, విఐపీ సీట్ ఉందా లేదా అని అడగలేదు, అక్కడ ఉన్న వాటితో కలిసిపోయాయి. అలాగా కైలాసం నుంచి వచ్చిన శివుడు వృషభ వాహనం వెళ్ళి అక్కడున్న గోవుల గుంపులో ఉన్న ఎద్దు పక్కన నిలబడింది. అలాగే అక్కడున్న యమునా నదిలోంచి హంసలు ఒడ్డుకొచ్చి చూస్తున్నాయి కృష్ణుని. అలాగా బ్రహ్మగారు హంస వచ్చి ఆ హంసల్లో కలిసిపోయింది. మయూరములు పింఛములు విప్పి వింటూ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మయూరం కూడా వచ్చి వాటిలో కలిసిపోయింది. ఏమిటయ్యా అవి వచ్చి ఇక్కడ కలిసిపోయాయి అంటే, కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు అన్ని బృందావనానికి వచ్చాయి, ఇప్పుడు బృందావనానికి ఇచ్చిన కీర్తి దేనికున్నది? అందుకే బృందావనం సఖి భువో వితనోతి కీర్తిం, అంత కీర్తి ఉన్నది. ఎందుకంటే యద్దేవకీ సుత పదాంబుజ లబ్ధ లక్ష్మి, ఇంత కీర్తి రావడానికి కారణం ఏంటంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలు అంటుకున్నాయి గనక బృందావనానికి అంత కీర్తి వచ్చింది. పైగా ఆ పదాంబుజ చిహ్నములు ఇక్కడ కనబడుతున్నాయి, ఒక కమలం, శంఖం, అంకుశం, వజ్రం, అదేవిధంగా యవధాన్యం, చక్రం, హలం, ఏడు చిహ్నాలు, ఏడు చిహ్నాల పాదం. ఒక్కసారి ఏడు చిహ్నాల పాదాన్ని ధ్యానించమని శాస్త్రం చెప్తోంది. ఆగమాలు ఏం చెప్తున్నాయంటే, ఒక్కొక్క చిహ్నము దేనికి సంకేతం అంటే ఆ పాదాలని ధ్యానించడం వల్ల ఏమేమి ఇస్తాడో వాటికి సంకేతం అంట. ఆ కమల చిహ్నం ధ్యానించిన యోగికి నిశ్చలత్వాన్ని ఇస్తుంది. అదే ధర్మజ్ఞానాధిభిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే అని శాస్త్రం చెప్తున్న వాక్యం. ధర్మజ్ఞానములతో కూడిన సత్వమే పద్మము, ఆ సత్వాన్ని ఇస్తున్నది. అదేవిధంగా శంఖం శాంతం, అంకుశం నిగ్రహం దాన్ని తెలియజేస్తున్నది, వజ్రం పాపనాశనం, యవధాన్యం ధాన్య సంపత్తిని తెలియజేస్తుంది, చక్రం అది జ్ఞానానికి సంకేతమయ్యా అన్నాడు. అలాగే హలమున్నదే అది ఎటువంటి సంపదలనైనా ప్రసాదించగలిగినది. ఈ విధంగా మొత్తం ఏడు చిహ్నములు కూడా పాదాలని ధ్యానించే వారికి ఏడు ఇస్తానని చెప్పడానికి సంకేతంగా ధరించాడయ్యా. అటువంటి చిహ్నములతో కూడినటువంటి పాదములతో ఇక్కడ తిరుగుతున్నాడు గనక ఆ పాదస్పర్శ చేత బృందావనానికి కీర్తి పెరిగింది. అటువంటి ఆ గోవిందుని వేణువుని యొక్క నాదాన్ని అనుసరించి అదుగో చూడు, ఆ మయూరాలు పింఛాలు విప్పి అక్కడ నాట్యం చేస్తున్నాయి. మనం అనుకుంటాం మేమేంటి ఇలా మోహపడిపోతున్నామని, అరే ఆ జంతువులే పరవశించిపోతున్నాయే, ఆ పక్కన చెట్లు చూడు చిగురించిపోతున్నాయే, జడమైన చెట్లు చిగురుస్తున్నాయి, జడమైన రాళ్ళు కరుగుతున్నాయి, ఇంచుమించు జడమైనటువంటి పశువులు పరవశించిపోతూ ఉంటే చైతన్యవంతమైన మన శరీరములు పరవశించకపోతే తిట్టుకోవాలి కానీ పరవశించడంలో ఆశ్చర్యం ఉంది. చెప్పు ఇక్కడ ధన్యాస్మూఢమతయోపి హరిణ్యయేత యానందనందనము పాత్త విచిత్ర వేషం హాకర్ణ్య వేణురణితం సహ కృష్ణసారాః పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకైః. ఆ లేళ్ళు చూడు ఎలా ఉన్నాయో, మగలేళ్లతో కూడా ఆడలేళ్ళు వచ్చి గడ్డి తినబోతూ ఉన్నవి. ఆ వేణుగానం చూస్తూ వాటి నోట్లో గడ్డి అలాగ నిలిచిపోయింది. అందుకని అలుగు గానం చేస్తున్నాడు కదా తింటూ విందాం అనుకోలే, మనం తింటూ పాటలు వినడం, తింటూ ప్రవచనాలు ఇలాంటివి కాదు. అది కృష్ణ వేణు గానం చూస్తుంటే నోటులో గడ్డిని కూడా కొరకడం మరిచిపోయి, అది వాటి యొక్క స్థితి. ఇక్కడ అలా చూస్తున్నాయి అవన్నీ కూడా. పైగా హరిణ నేత్రములు అంటారే, ఆ చూపులతో కృష్ణ పరమాత్మను పూజ చేస్తున్నట్టుగా ఉన్నాయి చూడు ఇక్కడ. ఈ లేళ్ళు మగలేళ్ళు ఆడలేళ్ళు కలిసి ఇలా ఉన్నాయి. అంతదాకెందుకు పైన చూడు ఏం జరుగుతుందో, దేవతలు పైన వాళ్ళ విమానాలు ఆపేసున్నారు. ఆ దేవకాంతులు దేవతలు తమను తాము మైమరచిపోయారు. ఆ మైమరపులో విడిపోతున్న బట్టల ముడులు కూడా వాళ్ళకి తెలియట్లేదు, విడిపోతున్న జడల ముడులు కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఆ స్థితిలో ఉన్నారు చూడు. అంటే పరమాత్మని వింటూ వింటూ ఉంటే ముడులు విడిపోతూ ఉంటాయి, విడిన ముడులు కూడా తెలియవయ్యా. గ్రంథివేదనను బోధిస్తున్నాడు ఇక్కడ. కృష్ణం నిరీక్షవనితోత్సవ రూపశీలం శ్రుత్వాచ తత్క్వణిత వేణు విచిత్ర గీతం
దేవ్యో విమానగతయ స్మరణున్న సారా భ్రశ్యత్ ప్రసూన కవరా ముముహుర్వినీవ్య. అద్భుతమైన శబ్దములండి ఇవన్నీ కూడా. పైన దేవజాతి, క్రింద వృక్ష లత గుల్మ పక్షి మృగ, మధ్యలో మానవజాతేనా పరవశించకుండా ఉన్నది? ఇదిగో మనము పరవశిస్తున్నాం ఇక్కడ. కనుక దేవతిర్యం మనుష్యాదులందరినీ పరవశింపజేస్తున్నటువంటి గానం. అందులో లేళ్ల గురించి చెప్పినప్పుడు గొప్ప మాట వేశాడు కృష్ణ సారా అని. భాగవత్ తత్వవేత్తలు గొప్ప మాట చెప్పారు, కృష్ణుడే సారముగా కలిగినవి అని అర్థం చెప్పారు. కృష్ణసారం అంటే నల్లజింకలు అని అర్థం చెప్పినా కృష్ణుడే సారముగా కలిగినవి. సారం అంటే హృదయస్థానం, శరీరానికి సారం హృదయమే. కానీ కృష్ణసారా అంటే కృష్ణ హృదయులు అని అర్థం అంటే ఇక్కడ. ఇంత రమ్యమైన భావం. అందుకే వాళ్ళు పరమాత్మ ఎందు దృష్టి పెట్టున్నారు. అదిగో చూడు, గావశ్చ కన్ కృష్ణముఖ నిర్గత వేణు గీత పీయూష ముత్తభిత కర్ణపుటైపి బంత్య సావాస్నుతస్తనపయక్కవళాస్మతస్థు గోవిందమాత్మని దుషాశ్రు కళా స్పృశంత. మేము కృష్ణ పరమాత్మ వేణుగానం చేసినప్పుడు చూసాం ఆవులు కళ్ళ నీళ్లు నింపుకుని స్వామిని అలా చూస్తూ ఉన్నాయి. అవి తిండిని మర్చిపోయాయి, చూస్తూ ఉన్నాయి. తమంత తాము పొదుగు నుంచి పాలు తాగుతూ ఉంటే ఆ దూడలు వెళ్ళి తాగబోతూ నోటిలో కాస్త గుక్కెడు పాలు దిగేయలేదు అని వేణుగానం విన్నాయి. విన్న గుక్కెడు పాలు మింగడం మానేసి చూస్తూ కూర్చున్నాయి దూడలు కూడా. ఇక్కడ చూసావా వాటి స్థితి ఎలా ఉన్నదో. ప్రాయోబతాంబ విహగామునయోవనేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం ఆరుహ్యయే ద్రుమభుజాన్ రుచిర ప్రవాళాన్ శృణ్వంచ మీలిత దృశో విగతాన్యవాచ. ఈ కొమ్మల పైన పక్షులు చూసావా కళ్ళు మూసుకుని వింటున్నాయి. మేము చూస్తూ ఉంటామండి. కళ్ళు మూసుకుని వింటున్న వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. అదంతా ధ్యానమే అంటారా? నిద్ర కావచ్చుగా, కాదు, ఇవి ధ్యానమే. వాడు కూర్చుని తీరు చూడు ఎలా ఉన్నదో. అవి ఏం చేసాయంటే వేణుగానానికి సమ్మోహితమై వచ్చి చెట్ల మీద వాలే. రాత్రిపూట కూడా, పగలు రాత్రి తేడా లేదు, ఎప్పుడు వేణుగానం చేస్తే వస్తాయి. ఆ వేణుగానం వింటూ వేణుగాన మూర్తిని చూసాయి. చూసిన వాడిని అలా చూపులతో లాక్కొచ్చి హృదయంలోకి తెచ్చుకొచ్చాయి. హృదయంలోకి తెచ్చుకున్నాక మళ్ళీ ఆయన బయటికి వెళ్ళిపోకుండా తలుపులు మూసినట్టుగా కళ్ళు మూసేసుకుని ఉన్నాయి. ఇవన్నీ చూసావా? జగతీజంబుల శాఖ లెక్కి మురళీ శబ్దామృత శందముల్ మిగులన్ వీణులత్రావి వీణులత్రావి. అవన్నీ కూడా వీణులతో చక్కగా తాగి అటు తర్వాత నెమ్మిన్ కృష్ణరూపంబు చిత్తగమయ్యుండగా. కృష్ణరూపాన్ని తెచ్చుకుని చిత్తంలో పెట్టుకున్నాక అడ్డు పెట్టు క్రియ నేత్రంబుల్ తగన్మూసి ఈ ఖగముల్ చొక్కెడి జూచితే మునిజనాకారంబులన్ కమిని. ధ్యానం చేస్తున్న మునుల్లో ఉన్న చూడు పక్షులని ఆ కళ్ళు మూసుకుని లోపల పరమాత్మను పెట్టుకుని ధ్యానిస్తున్నాయి చూడు. ఇవి వీటి స్థితి. ఇంకిక్కడ నజ్జస్తదా తదుపధార్య ముకుంద గీతం ఆవర్త లక్షిత మనోభవ భగ్న వేగా ఆలింగన స్థగిత మూర్పి భుజైర్మురారే గృహంతి పాదయుగళం కమలోపహారా. ఆ యమునా నది ఆ పొంగి వచ్చి అక్కడ సరస్సుల్లో ఉన్న కమలాలు కూడా లాక్కొచ్చి ఆ పొంగుతో స్వామి పాదాల మీద కమలాలు వేసి తాకుతోంది. చూసావా యమునా నదిని? దృష్ట్వాతపే వ్రజ పశూన్ సహ రామ గోపై సంచారయంతమను వేణుముధీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావలీభి చక్షుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం. అందులో వేసవిలో అయినా స్వామి వేణుగానం చేస్తూ ఉంటే ఒక్కసారి మేఘం ఎక్కడి నుంచో వచ్చి కృష్ణ పరమాత్మకి ఆ చుట్టూ వింటున్న గోపబాలురు వీళ్ళెవరికి వేడి తగలకుండా మబ్బు పైన గొడుగులా పట్టింది. పైగా వేణుగానంతో మబ్బు పెరిగిపోయింది. క్రమక్రమంగా మబ్బు పెరిగిపోవడంతో ఒక్కసారి ఇంక ఉండబట్టలేక పూలవాన కురిసి పుట్టినట్టుగా చిన్న చిన్న జల్లులు స్వామి మీద కురిపించి పైన గొడుగు పట్టినట్టుండి పోయింది. చూసేవా మబ్బు స్వామిపై. ఆ దృశ్యాన్ని వాళ్ళు చూసి ధ్యానిస్తూ చెప్పుకుంటున్నారు. పూర్ణాప్పులింజ ఉరుగాయ పదబ్జ రాగ శ్రీ కుంకుమేన. స్వామి పాదములు అనేక మంది భక్తులు పసుపులు కుంకాలు చందనాలు వీటన్నిటితో పూజించారు. ఆ నడిచి వెళుతున్నప్పుడు ఆ గడ్డికి ఆ పాదాలకున్నటువంటి ఆ కుంకుమ అంటుకుంది. ఆయన అలా దాటి వెళ్ళగానే అక్కడున్న భిల్ల యువతలు అంటే ఆటవిక కాంతలు వచ్చి ఈ స్వామి పాదాల కంటే కుంకుమను తీసుకుని ముఖానికి వక్షస్థలానికి రాసుకుని వాళ్ళు హృదయ తాపాన్ని పోగొట్టుకుంటున్నారు. దాన్ని రాసుకుని
హంతాయ మద్రిరబల హరిదాసవర్య. ఇది ఒక రమ్యమైన శ్లోకం అండి. ఇక్కడ కృష్ణ భక్తులకి ఒక రస స్వరూపం. హంతాయ మద్రిరబల హరిదాసవర్య యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయ సూయవసకం దరకందమూలై. అసలు ఇన్ని సత్కారం చేయడంలో హరిదాసవర్యుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఈయన వస్తే చాలు, వెంటనే పళ్ళిస్తాడు, పువ్వులిస్తాడు, నీడిస్తాడు, రమ్మంటాడు. ఆయన ఎవరంటే హరిదాసవర్యుడు, ఈ గోవర్ధనుడు. గోవర్ధన గిరికి గిరిరాజ్ అని పేరు పిలుస్తారండి ఇప్పటికీ. ఆయన హరిదాసవర్యుడు, హరిదాసులు గొప్పవాడు. ఆయన సేవించుకోవడానికి ఉన్న పెద్ద దాసుడు వర్య అంటే ఆయనే. ఆయన ఏం చేస్తున్నాడంటే, వర్షం వచ్చినా ఏమన్నా స్వామి రా మా గుహలో కనిపిలుస్తాడట. పైగా ఆయనకు కావలసిన పువ్వులు చెట్ల నుంచి రాల్చడానికి పూజ చేస్తాడు. ఆ పళ్ళన్నింటినీ అంటే తన కొండపై ఉన్న పళ్ళన్నీ పండేలా చేస్తాడు ఎందుకు, కృష్ణుడి కోసం. ఇలా తన యందు వచ్చినటువంటి ఫలములు, కుసుములు, వృక్షములు, గుహలు అన్ని కృష్ణ కైంకర్యానికే వాడుతున్న హరిదాసవర్యుడు ఆయన. ఆయన ఆ వేణునాదంతో మురిసిపోయి ఆయనకు, ఆయన ఆశ్రయించుకు వచ్చిన గోపబాలకు ఆతిథ్యాన్ని ఇస్తూ ఆనందిస్తున్నాడు చూడు. ఈ మాటే అంటాడు నారాయణ భట్టాత్రి తీసుకుని. కుహరతలని విష్టం త్వాంగరిష్టం గిరీంద్ర శిఖికుల నవకే కాకుభిస్తోత్రకారి స్ఫుటకుటజ కదంబస్తోమ పుష్పాంజలించాం ప్రవిధదను భేజే దేవ గోవర్ధనోసౌ. కృష్ణ పరమాత్మ రాగానే ఒక్కసారి సంగీతం పలికినట్లుగా గోవర్ధన గిరిలో ఉన్నటువంటి పక్షులన్నీ గానములు చేస్తే, నెమళ్ళు పురులు విప్పుతాయి, అక్కడున్న వృక్షములు పువ్వులు రాల్చుతాయి, పళ్ళందిస్తాయి. ఈ విధంగా తద్రూపముగా గిరిరాజు సేవించుకుంటూ ఉన్నాడు పరమాత్మని. గోవర్ధన స్మరణ అంత దివ్యమైనది. వేణుగానంతో కలిపి మనం గోపికల దయ వల్ల తెలుసుకుంటూ ఉన్నాం. గా గోపకైరనువనం నయతోరుదార వేణుస్వనై కలపదైస్తను భృత్సు సఖ్య అస్పందనం గతిమతాం పులకస్తరుణాం నిర్యోగ పాశకృత లక్షణయోర్ విచిత్రం. కృష్ణ పరమాత్మ ఆవుల్ని తోలుతున్నప్పుడు వాటి కాళ్లకున్న పాశాలు తీసేశాడు. తీసి కదా తోలుతున్నాడు. తీసిన ఆ తాళ్ళు ఉన్నాయే, అవి భుజాల మీద వేసుకున్నాడు ఆయన. ఎంత రమ్యమైన రూపం అండి, చక్కని అలంకారం అన్నీ ఉంటూ భుజాల మీద తాళ్ళు వేసుకుని వేణుగానం చేస్తూ వెళుతూ ఉన్నాడు ఇక్కడ వాటి వెంట. అలా ఆయన వేణుగానం చేస్తూ ఉంటే కదలని చెట్టు చేమలు గగుర్పాటు పొందుతున్నాయి. కదలగలిగే మానవులు, పశువులు, పక్షులు బొమ్మలు గీసినట్టు నిలబడిపోయి చూసేవి ఇక్కడ. కానీ కదిలే వాటి కదలని లక్షణం, కదలని వాటి కదిలే లక్షణం ఇస్తున్నాడు. లేకపోతే కొండలు కరిగిపోవడం కూడా కదలడమేగా. ఇలా వాటి వాటి ధర్మాలను మార్చేస్తున్నాడు ఇక్కడ చూడు. గిరులెల్ల జలములయ్యన్ తరులెల్లను పల్లవించే ధరణి గగన భూచరులెల్లను చుక్కిరి హరిమురళి రవామృతము సోకి ముద్దియా కంటే. ఇలా పరవశిస్తూ వాళ్ళు ఆనందంగా ఉంటూ ఉన్న సమయంలో క్రమంగా ఆ చూసిన వాళ్ళల్లో చాలామంది గోపకన్యలు వారు ఈ కృష్ణ పరమాత్మే మాకు పతి అని భావనలోకి వెళ్ళారు. అంటే వారికి క్రమక్రమంగా ఋతువుల్లో వచ్చిన మార్పులతో శరదృతువు యొక్క సౌందర్యంతో కృష్ణానుభూతి అంటే యోగములు పండగ లభించినటువంటి కృష్ణవేణు అనుభూతి వాళ్ళల్లో కృష్ణుడే మాకు పతి అని భావనలోకి తీసుకువెళ్ళిపోయింది. ఇది గమనించవలసినది. దానితో వాళ్ళందరూ కూడా కృష్ణుడు పతి కావాలని చెప్పి రాధాదేవి మరో రూపమైన కాత్యాయని దేవిని ఆరాధిస్తూ ఉన్నారు ఇక్కడ వారు. ఆ కాత్యాయని ఆరాధన మొదలుపెట్టారు నెల రోజులు. ఎందుకంటే శరదృతువు అయిపోయింది, హేమంత ఋతువు వచ్చింది. శరదృతువులో చూసిన విషయం మొదటి నుంచి కృష్ణ పరమాత్మ యొక్క వైభవాలను దర్శిస్తున్న చిత్తములో దృఢమై ఈయన మా పతి అనే భావాన్ని కలిగించగానే ఆయనే పతి కావాలని చెప్పి వ్రతాన్ని చేపట్టారు. చేరుర్ హవిష్యం భుంజానా కాత్యాయన్నర్చన వ్రతం. కాత్యాయని వ్రతం అది. అది కృత్వా ప్రతికృతం దేవి మానర్భుర్ నృపసైకతి. అది అమ్మవారి యొక్క రూపాన్ని యమునా నది ఒడ్డున్న మట్టితో చేసి దాని రోజు పూజించేవారు. వారి నిత్యకృత్యం ఇందులో ఎలా ఉంటుందంటే సూర్యోదయా పూర్వమే ఉషక్కాలను నిద్రలేచి ఒకరినొకరు నిద్రలేపుకుని వెళ్తున్నారు. దీన్ని బట్టి అది మామూలు కామరూపమైన పతికామన కాదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక పతి కావాలని అనేక మంది జంటలుగా వెళ్ళడం, సమూహాలుగా వెళ్ళడం ఎక్కడో ఉండదు. కనుక విశ్వపతి అయినటువంటి వాడిని పతిగా కావాలని వెళుతున్నటువంటి ఒకనొక యోగ సంస్కారం, అనేక జన్మల పుణ్య విశేషం వల్ల పొందిన యోగులు గోపికలై చేస్తున్న వ్రతం ఇది. ముందు అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఆ వ్రతాచరణ చేస్తూ వారి జలోచను పాడుచు వారి జలోచనులు వారి వారికి వెట్కన్
వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి కలవే. వారనే మాటతో ఎంత చక్కగా వాడాడు. ఇప్పుడు వారికి ఇన్ని అర్థాలు ఉన్నాయని తెలుసుకునే వారు ఎవరండి ఇక్కడ? వారి అంటే జలము, వారు అంటే ప్లూరల్లో మనం చెప్పేది బహువచనంలో. వారి జలోచనుడు, జలము నుంచి పుట్టిన పద్మములు, పద్మాక్షుడైన పరమాత్మ గురించి పాడుతూ పద్మాక్షులైన గోపకాంతలు వారి విహారము సల్పిరి, జల విహారాలు జరిపారు. వారి విహారములు జగతి వారికి కలవే. అటువంటి గోపికుల యొక్క తీరులు లౌకిక వికారాలు ఉన్న వారికి ఎక్కడుంటాయి వాళ్ళకి తెలియనే తెలియవు. ఇది భావంతో చెప్పాడు.